ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః దైవం టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఒకటి నుంచి పదిహేను వరకు సింహరాశి వారి ఫలితాలను చూద్దాం ముందుగా గోచార స్థితిని గమనిద్దాం వీరికి ఇక్కడ కనుక గమనించామంటే ఇక్కడ మెయిన్గా వీరికి చతుర్థంలో కేతు శుక్ర సంచారము అలాగే పంచమంలో రవిబుధుల సంచారము షష్టంలో గురుసేనుల సంచారము వీరికి భాగ్యస్థానంలో కుజ సంచారము అలాగే వీరికి దశమంలో రాహు సంచారం నడుస్తోంది అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే నాలుగో తారీఖున శుక్రుడు ఇక్కడ వృశ్చిక రాశిలో నుంచి ధనురాశిలోకి మారుతున్నాడు అలాగే ఐదో తారీఖున బుధుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి సంచరిస్తున్నాడు అలాగే రవి ఇక్కడ ధనుర్రాశి నుంచి మకరంలోకి పదిహేనో తారీఖున ప్రవేశిస్తున్నాడు దీని ప్రకారంగా గనక మనం ఇక్కడ గోచార పరిస్థితుల ప్రకారంగా మనం తీసుకుంటే గనక వీరికి కొంతవరకు ఉద్యోగరీత్యా అనుకూలత అనేది తప్పనిసరిగా కనపడుతోంది చాలా చక్కటి అవకాశాలు రావటం కొత్త అవకాశాలు రావటం వర్క్ అనేది చాలా లోడు పెరగటం అలాగే వీరికి చాలా వర్క్ రిలేటెడ్గా కొంత కన్ఫ్యూజన్ ఉండటం ఇంకా అధికమైన శ్రమ పడాలి అనే ఒక తపన ఉండటం ఇవన్నీ కూడా మనం గమనిస్తాం కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వీరికి న్యూ ఆపర్చునిటీస్ వచ్చేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి తండ్రి గారికి ఆరోగ్యం అనేది కుదుటపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ కొంచెం ఇబ్బంది అనేది కనపడుతున్నా ఓవరాల్గా కనుక మీరు గమనిస్తే తండ్రికి ఆరోగ్యం అనేది కుదుటపడటం చాలా మంచి విషయంగానే మనం చెప్పుకోవచ్చు ఇంక ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంచెం ప్రతికూలంగానే ఉంది అలాగే ఇక్కడ మెయిన్గా భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం ఎడబాటు అనేది కనపడుతూ ఉంటుంది అయితే దీన్ని వీళ్ళు పెద్దగా పట్టించుకోరు కారణాలు ఇక్కడ వీరికి కూడా అనేక ఉంటాయి ఇక్కడ ఈగో క్లాషెస్ అన్నది మాత్రమే కాదు తప్పనిసరిగా ఇక్కడ స్పౌస్కి కొంచెం బిజీగా ఉండటం వర్క్ రిలేటెడ్గా బిజీగా ఉండటం కానీ లేకపోతే వీరు వారి కుటుంబం గురించి ఎక్కువగా పరిచయటం కానీ ఉద్యోగరీత్యా వీరు దూరంగా ఉండటం కానీ లేకపోతే చిన్న చిన్న అనారోగ్యం వలన కానీ ఏదో ఒక కారణంతో మాత్రం భార్యాభర్తలు దూరంగా ఉంటూ ఉంటారు దీన్ని నెగటివ్గా తీసుకోవక్కర్లేదు ఇంకా మనం సంతాన పరంగా కనుక మనం తీసుకున్నామంటే సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది కాబట్టి ఇక్కడ దీని విషయంగా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ మెయిన్గా ఎప్పుడైతే బుధుడు కూడా వీరికి షష్టంలోకి వస్తాడో అప్పుడు అంటే ఐదో తారీఖు నుంచి మాత్రం లోన్స్కి అప్లై చేసిన వారికి లోన్స్ శాంక్షన్ అవటం అలాగే ఇక్కడ వీరి స్పౌస్ కిందకే అనుకున్నాం కదా అనారోగ్య సూచన అనేది కనిపించటం మెయిన్గా వీరు ఎక్కువగా టెన్షన్స్ పడటం తర్వాత వీరు ఏదో ఒక రకంగా లోన్స్కి అప్లై చేసి ఆ లోన్స్ తీసుకోవటం వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కొంచెం మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి వర్క్ రిలేటెడ్గా ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే భాగ్యస్థానంలో కుజుడు తన స్వక్షేత్రంలో ఉంటాడో ఈ సింహరాశికి చాలా చక్కటి ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఏంటంటే లక్ అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు అలాగే చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయం అనేది వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు తప్పనిసరిగా ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం విజయం వైపుగా పయనిస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి సింహరాశి వారు చేయాల్సిన పరిహారం ఏమిటి అని గనక మనం చూస్తే ఆవుకి బెల్లం తినిపించటం ఆకుకూరలు తినిపించటం వలన ఇంకా చాలా చక్కటి ఫలితాలు అనేవి వీళ్ళు చూస్తూ ఉంటారు అయితే ప్రతిరోజు ప్రతినిత్యము ఈ 15 రోజులు కూడా మీరు ఈ పని చేయాలి ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం